ఒక నాయకుడిని చూస్తే ప్రజలకు ఆశ కలగాలి. ఒక నాయకుడిని చూస్తే కార్యకర్తలకు బలం పెరగాలి. ఒక నాయకుడిని చూస్తే గ్రామాల్లో మరింత ఆశ పెరగాలి. అదే జరుగుతోంది ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపెట్ల ఉమాశంకర్ గణేష్ విషయంలో. ఇలా చూడండి, ఇలా వందల కొద్ది మహిళలు మంగళహారతులు పట్టుకొని గ్రామాల్లోకి ఆహ్వానం పలుకుతున్నారు. ఆయన ప్రచార రథం చుట్టూ చేరి ఆయనకు మంగళహారతులు పడుతూ పూల వర్షాలను కురిపిస్తూ గ్రామాల్లో ఇలా కోలాటాలు వేస్తూ డ్యాన్సులు వేస్తూ ఆయనకు స్వాగతం చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్ల ఉమాశంకర్ గణేష్ మూడవసారి పోటీ చేస్తున్నారు. ఈ పోటీలో భాగంగా నాతవరం మండలంలో అనేక గ్రామాలు పర్యటన చేశారు. టైం సరిపోకపోవడంతో మరికొన్ని గ్రామాలు క్యాన్సిల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈరోజు గత రాత్రి కూడా అదే జరిగింది. ముఖ్యంగా మాధవనగరంతో పాటు తర్వాత వలసంపేటలో వర్షం కురిసిందా అన్నంత రీతిగా జనాలు కానీ పువ్వులు కానీ ఆయనపై వేశారు. దాన్ని మించి తలపెట్టిన రీతిగా డిఆర్వరంలో వందల కొద్ది మహిళలు, ప్రజలు, యువత అంతా చేరి ఆయన వెంట నడిచారు. ఇలా వందల కొద్ది, సుమారు 500 కంటే మంది ఎక్కువగా ప్రజలు రావడాన్ని చూసి ఈయన మరింత సమయం వెచ్చించి తన ప్రచార జోరును, హోరును పెంచారు. చంద్రబాబు సర్వే పెట్టాడంట, ఇది ఎలాంటి పెడితే సర్వేలో వచ్చింది ఏంటి తెలుసమ్మా? తెలుగు రెండు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో, ఈ రెండు రాష్ట్రాల్లో ఈయనంత పెద్ద పోరముకి ఎవడం లేదని చెప్పి సర్వేలో వచ్చిందంట. డ్వాక్రా మహిళకి ఇచ్చిన మాట తప్పారా లేదా ఒకసారి మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఇంకో మాట అన్నాడు ఆయన, నేను ముఖ్యమంత్రి అయినా డ్వాక్రా కజర్లందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తా అన్నాడు. అమ్మ, మీ గ్రామంలో ఎవరికైనా సెల్ ఫోన్లు ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా? లేదు. ఇంకోటి అన్నాడు, నేను ముఖ్యమంత్రి అయినట్టే మీరు తాకట్టు పెట్టిన బంగారం ఇంటికి వచ్చేద్దా అన్నాడు. మీ గ్రామంలో ఎవరికైనా వచ్చిందమ్మా? అది లేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? ఉద్యోగం లేకపోతే నెలకి 2,000 చొప్పున 60 లక్ష 60,000 ఇస్తా అన్నాడు. మీ గ్రామంలో ఎవరికైనా ఇచ్చాడా? అది లేదు. ఇంకో మాట అన్నాడు, ఆడబిడ్డ పుడితే 30,000 డిపాజిట్ చేస్తా అన్నాడు. ఎవరికన్నా 30,000 ఇచ్చాడా? సచివాలయం ద్వారా అప్లోడ్ చేసి నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్ లో డబ్బులు వేసిన సంగతి వెళ్ళి చూశారు. చట్టమాగరకు ఈ రాష్ట్రంలో లేదని చెప్పి సందర్భంగా మాకు తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు అయ్యన పాత్రకి ఒక వాటమ భయం పట్టుకుంది. గెలిపిస్తే ఒక్కడే ఎమ్మెల్యేని, పొరపాటు గెలిస్తే 4 ఎమ్మెల్యే చుట్టూ మీరు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మన గుర్తు నమస్కారమ్మా. 2 ఒక ఎంపీ మన బూడి బచ్చారెడ్డి గారు, నాకు కూడా 2 ఎంత చేశారు మనం ఎంత అన్నా.